750 రూపాయలు మరో 4 నెలల్లో 3000 రూపాయలు ఇచ్చే జగన్ మోహన్ రెడ్డి గారి పెన్షన్ల సంఖ్య దాదాపు 63 లక్షల మంది 63 లక్షల మంది అవతాతలు వారి మా భవిష్యత్తు మీరే జగన్ అని ఇవేళ అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఇవేళ అనేక పథకాలు అందుకున్నటువంటి మహిళంతా కూడా మా నమ్మకం నివే జగన్ అని అంటున్నారు ఇవేళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు మనం చూసాం ఏ పీవీ పెట్టినా ఏ హోర్డింగ్ చూసినా జాబు రావాలంటే బాబు రావాలని ఓదరగొట్టారు మనం చూసాం జగన్ రే మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపే దాదాపు 140,000 సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని తెలుసుకుంటున్నాను ఆ విధంగా మనం ఆలోచిస్తుంటే ఈవేళ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఎప్పుడైనా 5000 ఉద్యోగాలు 10000 ఉద్యోగాలు ఇచ్చే తప్ప ఏనాడు కూడా లక్షలాది ఉద్యోగాలు ఇవ్వలేదు ఈవేళ ఆ ఉద్యోగులందరూ కూడా అంటున్నారు మా భవిష్యత్ మీరే జగన్ అని అంటున్నారు ఆ విధంగా మనం ఏ నోట విన్నా ఎక్కడ విన్నా జగన్ అన్న మీరే నమ్మకం జగన్ అన్న మీరే మా భవిష్యత్తుని నినదింటున్నారని తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య మనం చూస్తున్నాం ఈవేళ ఇద్దరు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు ఒక నాయకుడు అంటున్నాడు వైసీపీ పోవాలి హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నారు నేను అడుగుతున్నా ఎందుకు బై బై చెప్పాలి అమ్మ వడిస్తున్నందుక 60 లక్షల మందికి 2750 రూపాయల పెన్షన్ ఇస్తున్నందుకు బై బై వైసీపీ అంటాలా ఇవేళ 45 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నందుకు బై బై అనాలా ఎందుకు బై బై అనాలో సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సైకో ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేనట్టు విధంగా ఎక్కడ దారిలో ఒక పేపర్ పట్టుకుని నిలబడితే ఆగి స్పందించే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మనం చూస్తున్నాం వేలాది మంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈవేళ రాజశేఖరరావు దాదాపు 6000 మందికి చిన్నపిల్లలకి హృదయానికి ఆపరేషన్ చేయించినటువంటి నాయకుడు జగన్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజు అడిగిన ప్రతి ఒక్కరికి సాయం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటూ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు రావాలి జగన్ మళ్ళీ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను తెలుసుకుంటూ జై జగన్ జై జగన్